हेलो फ्रेंड्स वेलकम टू सोवरेन म्यूजिक स्टूडियो ई वीडियो लो सेमी क्वेवर्स गुरिंची मनम नेर्चुकुंदाम लेसन वीडियोस नेनु चाला रोज नुंची पेट्टलेदु मनम लास्ट क्लास लो 8th नोट्स गुरिंची नेर्चुकुंदाम क्वेवर्स गुरिंची नेर्चुकुंदाम सो म्यूजिकल नेनु मल्ली मोदट नुंची मीकु अन्नी ब्रीफ गा नेनु चेप्तानु जनरल गा मनकि होल नोट उंटुंदी सेमी ब्रेव ई होल नोट की फोर काउंट्स दीन वाल्यू फोर काउंट्स वाल्यू सो मन काउंट चेसेटप्पुडु वन टू थ्री फोर अनी ईजी गा काउंट चेस्तां वन टू थ्री फोर इप्पुडु अलागे दीनी टू तो गनक डिवाइड चेस्ते नेक्स्ट मन की टू हाफ नोट्स वस्ताई वीटिनी मिनिम्स अंटामु इदि टू काउंट वाल्यू नोट इदि टू काउंट वाल्यू सो वन टू थ्री अंड फोर तरवा मन कोच्चे नोट्स क्वार्टर नोट्स इवन गत वीडियो मरला रीकैप सो दीन वाल्यू अंत वन काउंट मात्रमे दीन वाल्यू दीन तरवा क्वेवर्स अस्ताई क्वेवर्स इला रास्तामो सिंगल फ्लैग उंटुंदी वीट की लेदु अनंटे वीटी बीमिंग चेस्तारु बीमिंग अंटे एम लेदु जस्ट ई टू नोट्स नी कलुपुतु ओक कनेक्टेड लाइन ड्रा चेस्तां अन्नमाट इला उंटाई सिंगल एथ नोट रायालनुकोंडि इप्पुडु सपोज म्यूजिक वच्चिंदि म्यूजिक लो वन होल नोट उंटुंदि वन हाफ नोट उंटुंदि वन क्वार्टर नोट उंटुंदि ओक एथ नोट रायालंटे इला रास्तामु टू एथ नोट्स ओकटे बार लो टू थ्री एथ नोट्स वच्चायि अन्नप्पुडु क्वेवर्स वच्चायि अन्नप्पुडु मनं एं चेस्तां अंटे आ फोर नोट्स नी ओकटे चोट रासेसि మనము ఒక సింగిల్ బీమ్ లైన్ డ్రా చేసేస్తాము ఓకే సింగిల్ బీమ్ లైన్ డ్రా చేసేస్తాము తర్వాత 8 నోట్స్ అంటే క్వేవర్స్ ఇంతవరకు మనం నేర్చుకున్నాం లాస్ట్ వీడియోలో ఇప్పుడు సెమీ క్వేవర్స్ నేర్చుకుందాం సెమీ క్వేవర్స్ ఏం లేదు వన్ క్వేవర్ ఇస్ ఈక్వల్స్ టు 2 సెమీ క్వేవర్స్ వాల్యూ అన్నమాట 2 సెమీ క్వేవర్స్ टू सेमी क्वेवर्स मनमु बीमिंग तोटी इला रास्तामु क्वेवर्स एलागैते रासी सिंगल लाइन इस्तां कदा कनेक्ट चेस्तां कदा ओक सिंगल बीम तोटी दीनिकी डबल बीमिंग इस्तां अंते 16th नोट्स सो इप्पुडु 16th नोट्स वच्चाय अनुकोंडि 16th नोट्स नि मनं एला प्ले चेस्तामो 2 3 వీటిని ఎలా కౌంట్ చేసి ప్లే చేయాలి మ్యూజిక్ లో వీటిని వీటి టైమింగ్ ఏంటి అనేది ఇప్పుడు నేను వివరంగా మీకు ఈ వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు ఇలా చూడండి ట్రిబుల్ క్లెఫ్ లో మనకి 5 లైన్స్ ఉంటాయి ఈ లైన్స్ ని బట్టి మనం నోట్స్ రాసి మ్యూజిక్ రాసి ప్లే చేస్తాం కదా సో ఇప్పుడు సపోజ్ సి హోల్ నోట్ వచ్చింది దీని వాల్యూ ఎంత 4 కౌంట్స్ ఇది 4-4 టైమింగ్ అనుకుందాం 4 వాల్యూ 4 కౌంట్స్ తో బార్ క్లోజ్ అవుతుంది తర్వాత ఒక సి క్వార్టర్ నోట్ డి క్వార్టర్ నోట్ వచ్చింది అండ్ ఈ ఎఫ్ అండ్ జి వచ్చాయి ఇక్కడ 4 కౌంట్స్ అయ్యింది దీన్ని ఈ నోట్ ని ప్లే చేసినప్పుడు మనం 1 2 3 4 అన్నాం ఇక్కడ కూడా 1 2 3 3 లో ఈ 2 నోట్స్ ప్లే చేయాలి కదా అంటే ఈ 3 నోట్స్ కలిపి ఈ 3 నోట్స్ ఈ సారీ థర్డ్ కౌంట్ లో 1 2 థర్డ్ కౌంట్ లో ఈ 2 నోట్స్ రావాలి ఈ నోట్ ఫోర్త్ కౌంట్ లో వస్తుంది సో అప్పుడు ఇక్కడ ఎలా ప్లే చేస్తాము 1 2 3 3 3 లో 2 నోట్స్ రావాలి సో దీన్ని సింప్లిఫై చేసుకోవడానికి అంటే సులభంగా మనం కౌంట్ చేసుకోవడానికి 1 అండ్ 2 అండ్ అని కౌంట్ చేస్తాం 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 అండ్ అని కౌంట్ చేస్తాం సో ఇక్కడ 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 అండ్ ఇక్కడ 1 and 2 and 3 లో ఒకటి ప్లే చేస్తాం and లో ఒక నోట్ ప్లే చేస్తాం అప్పుడు ఈజీ అవుతుంది 1 and 2 and 3 and 4 and ఏదో విధంగా కౌంట్ చేస్తాం అలాగే 8th నోట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే సపోజ్ 8th నోట్స్ వచ్చాయి ఓకే సారీ 8th నోట్స్ ఇవి 16th నోట్స్ వచ్చాయి వీటిని 16th నోట్ అంటాం లేదా సెమీ క్వేవర్ అంటాము 16th నోట్ 8th నోట్ ఈ డౌట్స్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ఆల్్రెడీ నేను చెప్పాను అంత ముందు పాత వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ లో మీరు చూడండి సో వీటిని 16th నోట్స్ అంటాం లేదా
సెమిక్ వేవర్స్ అంటాం ఈ సెమిక్ వేవర్స్ వచ్చినప్పుడు వీటిని ఎలా కౌంట్ చేయాలి ఎలా ఈజీగా ఉంటుంది మనకు టైమింగ్ అని అంటే 1 ఈ అండ్ ఆ జనరల్ గా ఇది కౌంట్ చేస్తాం 2 ఈ అండ్ నా 3 ఈ అండ్ నా 4 ఈ అండ్ నా అప్పుడు ఏమవుతుంది అంటే 1 లో ఒక నోట్ 2 లో ఒక నోట్ సారీ 1 లో ఒక నోట్ ఈ లో ఒక నోట్ అండ్ లో ఒక నోట్ ఆ లో ఒక నోట్ ఈ విధంగా 4 కౌంట్స్ మనం చేస్తాం 4 4 నోట్స్ 1 కౌంట్ లో ప్లే చేస్తాం ఇది 1 కౌంట్ అన్నట్టు ఈ 4 నోట్స్ కలిపి ప్లే చేస్తే 1 కౌంట్ దీని వాల్యూ ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి 4 4 టైమింగ్ అనుకుందాం 4 4 టైమింగ్ లో 1 ఈ అండ్ నా 2 ఈ అండ్ నా 3 ఈ అండ్ నా 4 ఈ అండ్ నా 1 ఈ అండ్ నా 2 ఈ అండ్ నా 3 ఈ అండ్ నా 4 ఈ అండ్ నా ఇక్కడ 1 ఈ అండ్ నా 2 ఈ అండ్ నా ఓకే అక్కడ ప్లేస్ లేదు నేను అందుకే రాయలేదు దీన్ని జనరల్ గా మనం ఈ విధంగా కౌంట్స్ ప్లే చేస్తే ఏంటంటే మనకి టైమింగ్ ఇష్యూస్ అనేటివి రావు ఒకసారి నేను ఇది మీకు సింపుల్ గా ప్లే చేసి చూపిస్తాను చూడండి ఓకే ఇది చూడాలి 1 ఈ అండ్ నా 2 ఈ అండ్ నా 3 ఈ అండ్ నా 4 ఈ అండ్ నా 1 ఈ అండ్ నా 2 ఈ అండ్ నా 3 ఈ అండ్ నా 4 ఈ అండ్ నా ఇక్కడ 1 ఈ అండ్ నా 2 ఈ అండ్ నా ఓకే ఎప్పుడైతే 16th నోట్స్ వస్తాయో 16th నోట్స్ ఎప్పుడైతే వస్తాయో 16th నోట్స్ వచ్చినప్పుడు 1 ఈ అండ్ నా 2 ఈ అండ్ నా అని కౌంట్ చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఆ టైమింగ్ ఇష్యూస్ అనేటివి మనకి రావు సో క్వార్టర్ నోట్స్ వస్తాయి ఇప్పుడు సపోజ్ ఒక చిన్నది ఉంది క్వార్టర్ నోట్ 8th నోట్స్ అండ్ 16th నోట్స్ ఓకే అండ్ క్వార్టర్ నోట్ ఇప్పుడు దీన్ని ఎలా కౌంట్ చేస్తాము 1 ఈ అండ్ నా అండ్ ఇది 2 ఈ అండ్ ఇది అండ్ నా ఇక్కడ 3 ఈ అండ్ నా ఇది 4 ఈ అండ్ నా ఈజీగా ఉంటుంది అప్పుడు 1 ఈ అండ్ నా 2 ఈ అండ్ నా 3 ఈ అండ్ నా 4 ఈ అండ్ నా రిధమ్ మీరు క్లాప్ చేసినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది ఇది 1 ఈ అండ్ కదా 1 ఈ అండ్ నా నెక్స్ట్ 2 8th నోట్స్ 2 ఈ అండ్ నా అండ్ 16th నోట్స్ 3 ఈ అండ్ నా 4 ఈ అండ్ నా 1 ఈ అండ్ నా 2 ఈ అండ్ నా 3 ఈ అండ్ నా 4 ఈ అండ్ నా ఓకే సో 8th నోట్స్ వచ్చినప్పుడు సారీ ఇవి 8th నోట్స్ ఇవి 16th నోట్స్ 16th నోట్స్ వచ్చినప్పుడు మనము ఈ విధంగా కౌంట్ చేసి ప్లే చేస్తే ఏ పీస్ లోనైనా కూడా మనకి టెంపో ఇష్యూస్ అనేటివి రాకుండా టైమింగ్ ఇష్యూస్ అనేటివి రాకుండా మనము ప్లే చేయగలుగుతాం సో నెక్స్ట్ వీడియోలో నేను 8th నోట్స్ ఉన్నటువంటి ఒక వీడియో కూడా నేను చేసి మీకు నేర్పిస్తాను ఆ లెసన్ కూడా మీరు నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఇంకా మ్యూజిక్ నేర్చుకోవాలని ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్